नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ नेनु अर्जुन अमेरिका लो उन्नत चदुवुलकु वेल्ले विद्यार्थुलकु शुभवार्त सोमवार नुंची स्टूडेंट वीसा प्रक्रियनु प्रारंभिंचनुन्नट्लु ढिल्लीलोनी अमेरिका रायभार कार्यालयं कैंसलर व्यवहाराल मंत्री डान हेप्लिन तेलिपारु ఈ విషయాన్ని గురువారం ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఏడాది జూలై ఆగస్టు నెలల్లో ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు వీసాల జారీలో మొదట ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే పర్యాటక వీసాలైన B1, B2 కోసం ఎదురుచూస్తున్న వారు మరికొంతకాలం వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. మయన్మారులో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మిలిటరీ విమానం కూలిన ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నాపిడా నుంచి ఫైన్ ఓ ఎల్విన్ పట్టణానికి వెళ్తుండగా జరిగిన ఈ విషాద ఘటనలో ఓ ప్రముఖ బౌద్ధ సన్యాసితో పాటు మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫైన్ ఓ ఎల్విన్ పట్టణంలోని కొత్త మఠం శంకుస్థాపన చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 6 మిలిటరీ సిబ్బందితో పాటు 2 బౌద్ధ మత సన్యాసులు 5 భక్తులు ఉన్నారు. కరోనా డెల్టా వేరియంట్ భయంతో చైనా వణికిపోతోంది. డెల్టా వేరియంట్ దేశంలో వ్యాపిస్తే తీవ్ర నష్టం తథ్యమని ఆందోళన చెందుతోంది. ఈ మేరకు ఈ వేరియంట్ దేశంలో వ్యాపించకుండా పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. గ్యాంగ్ జూహులో May 21 తొలి డెల్టా వేరియంట్ కేసు నమోదైంది. ఓ రెస్టారెంట్కు వెళ్లిన 75 మహిళకు డెల్టా వేరియంట్ సోకినట్లు గుర్తించారు. జూన్ 8 వరకు గ్యాంగ్ జూహు పట్టణంలో 115 డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ డెల్టా వేరియంట్ను మొదటగా భారత్లోనే గుర్తించారు. దేశంలో సెకండ్ వేవ్కి ఇదే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉందని చెబుతున్నారు. భారతదేశంలో రోజు సుమారు 29 లక్షల మోతాదుల కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటి వరకు 24 కోట్ల డోసుల వ్యాక్సిన్ ప్రజలకు ఇచ్చారు. వీలైనంత త్వరగా హర్డ్ ఇమ్యూనిటీ సాధించే దిశగా సమాజాన్ని తీసుకుపోయే లక్ష్యంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. చరిత్రలో అతిపెద్ద టీకా కార్యక్రమం కరోనాకు వ్యతిరేకంగా మొత్తం ప్రపంచంలో జరుగుతోంది. బ్లూంబెర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం ఇప్పటి వరకు 178 దేశాలలో 219 మిలియన్ మోతాదుల టీకాలు ప్రజలకు ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో ప్రతిరోజు సుమారు 3.54 కోట్ల మందికి టీకాలు వేస్తున్నారు. చైనా ప్రతిరోజు 189 మిలియన్ వ్యాక్సిన్ల పంపిణీతో అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం ఇప్పటి వరకు తన ప్రజలకు 80 కోట్ల మోతాదులు అందజేసింది. ఈ విషయంలో భారత్ ప్రస్తుతం 2వ స్థానంలో ఉంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,74,823కు చేరింది. ఇందులో 11,21,671 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కొత్తగా 1,34,580 దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జి కావడంతో రికవరీల సంఖ్య 2,77,90,73కు చేరింది. అటు నిన్న 3,403 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 3,63,79కి చేరుకుంది. ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజులో 20,44,131 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా 37,42,42,384 మందికి కోవిడ్ టెస్టులు చేశారు. ఇటు ఇప్పటిదాకా 24,60,85,649 మందికి వ్యాక్సినేషన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుంది. నందమూరి బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో కేక్ కట్ చేసి అభిమానులందరికీ పంచిపెట్టడం జరిగింది. తర్వాత నిమ్మలబావి దగ్గర నివాసం ఉంటున్న సాతూరి యోగయ్య 72 సంవత్సరాలు గల వృద్ధుడు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకుని దర్శిపట్నంలోని నందమూరి అభిమానులు అందరూ కలిసి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, 4,000 రూపాయల నగదు, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ధరణికోట పిచ్చయ్య, షేక్ మునీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పామూరు మండలంలో కందుకూరు డీఎస్పీ ఖండే శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరిస్తూ వారి దినచర్యలను చూసుకోవాలని, అదేవిధంగా గతంలో 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపు ఉండేదని, నేటి నుండి 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు ఉంటుందని, ప్రజలందరూ చూడకుండా వారి అవసరాల నిమిత్తం వచ్చి తదనంతరం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పామూరు ఎస్ఐ చంద్రశేఖర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పామూరు
గ్రామ ప్రజలకు నమస్కారం పోయిన సంవత్సరం మా కోవిడ్ వేవ్ ఎంత ఉందో ఎంత ఇబ్బంది పడ్డామో పాము ప్రజలు ప్రత్యక్షంగా చూశారు ఎంత డ్యామేజ్ అయ్యిందో తర్వాత మేమంతా కూడా ప్రజలందరికి అవగాహన కల్పించినందువల్ల అందరూ కూడా పాటించి జాగృత పడినందువల్ల చాలా త్వరగా కోవిడ్ స్ప్రెడ్ కాకుండా ఆపుకోగలిగాం సేవయం బట్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు మార్చి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది సెకండ్ వేవ్ ఇది ఏ విధంగా ఉందో ప్రజలందరూ అన్ని ఛానల్స్ ద్వారా పేపర్స్ ద్వారా చూస్తున్నారు ప్రత్యక్షంగా మీకు ఐడియా ఉంది కాబట్టి ప్రభుత్వం వారు మార్నింగ్ 6 to 12 ఫ్రీ ఈరోజు దాకా ఇచ్చారు రేపటి నుంచి 6 to 2 o'clock దాకా రిలాక్సేషన్ ఇచ్చారు మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి మార్నింగ్ 6 దాకా కర్ఫ్యూ కంటిన్యూ అవుతుంది అనవసరంగా ఎవరు బయట రావద్దని చెప్పి తెలియజేస్తున్నాను మెడికల్ పర్పస్ మిల్క్ పర్పస్ మాత్రమే అలో చేస్తారు అదర్వైజ్ అట్లా వస్తే మాత్రం వాళ్ళ బళ్ళు సీజ్ చేయడము కర్ఫ్యూ వైలేషన్ దాని మీద కేసులు కూడా చాలా బుక్ చేస్తున్నాం రోజుకి నంబర్ ఆఫ్ కేసెస్ బుక్ చేస్తున్నాం ఇవన్నీ మీకు ఇప్పుడు తెలియదు కేసులు బుక్ మీద ఇర్రెగ్యులర్గా బయటకు వస్తే కేసులు బుక్ చేసి ఈరోజు బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నాం రేపు విచారణకు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది మన మీద కేసు ఉందని చెప్పి తెలుస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని స్వీయ మన ఎవరు రక్షణ వాళ్ళ ఎవరు సెల్ఫ్ రక్షణ ఉండాలి ఎవరు జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి మాస్కు భౌతిక దూరము శానిటైజేషన్ ఈ మూడు పాటిస్తే కోవిడ్ బారిన పడకుండా ఉండొచ్చు అని చెప్పేసి మేము అందరూ తెలియజేస్తున్నాం ఇంకొంతకాలం కొద్ది రోజుల వరకు 2 దాకా ఇచ్చారు కాబట్టి ఒకేసారి మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 దాకా మీకు ఫ్రీ టైం ఉంటారు కాబట్టి ఒకేసారి జనాలు గుంపుకు రాకుండా ఫ్రీగా భౌతిక దూరం పాటిస్తూ వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్ళవలసింది తెలియజేస్తున్నాను మధ్యాహ్నం 2 గంటల నుంచి మాత్రం మరుసు మార్నింగ్ దాకా 6 దాకా మాత్రం తీస్తే మాత్రం కేసులు బుక్ చేస్తాం బళ్ళు సీజ్ చేస్తాం దయచేసి అర్థం చేసుకొని మన బాధ్యత మనకు ఎవరు రాకుండా చూసుకోవడం ఎవరు సొంత అందరూ సంతోషపడాలనే భావంతో మీరంతా కూడా ఈ కర్ఫ్యూ పాటించమని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి వరప్రసాదిని అయిన వరకపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం చురుగ్గా పనులు చేపట్టిందని నర్సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రభుత్వ విప్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు వెల్దుర్తి మండలంలో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూములను పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ 2020-2021 బడ్జెట్లో మొదటి ఫేజ్ నిర్మాణానికి 350 కోట్లు కేటాయించింది ఇప్పటి వరకు మొత్తం 1623 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు వారితో పాటు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఇంజనీరింగ్ అధికారులు వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే పల్నాడు ప్రాంతం రైతాంగం ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో గత 65-70 సంవత్సరాల నుంచి కూడా మన ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో తాగటానికి గ్రామాల్లో నీళ్ళు లేని పరిస్థితి ఇంకా రైతులు అయితే వర్షాలు పడితే తప్పితే పంటలు పండించుకోలేని పరిస్థితుల్లో గతంలో చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన ప్రభుత్వాలకు కూడా మన ప్రాంత సమస్యలు కూడా పల్నాడు ప్రాంత సమస్యలు కూడా వినిపించుకోవడం జరిగింది కానీ ఎవరు కూడా వాగ్దానాలు చేసినారు తప్పితే దీన్ని అమలు చేసిన పరిస్థితి లేదు ఏదైనా ఈ ప్రాజెక్టు గురించి వరకపూడిశాల ప్రాజెక్టు గురించి పల్నాడు ప్రాంత రైతాంగం గురించి ఏదైనా ఆలోచన చేసినారంటే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది ఖచ్చితంగా చేయాలని ఒక ఆలోచన చేసి దాన్ని కొంచెం ముందుకు కూడా తీసుకొని పరిస్థితి కానీ దురదృష్టవశాత్తు మా ప్రాంత రైతుల దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ఆ తర్వాత మళ్ళీ కూడా ఒక 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు వెనక్కి పోవటం జరిగింది ఇప్పుడు మా ప్రాంత రైతాంగం యొక్క పల్నాడు ప్రాంత ప్రజలు రైతాంగం యొక్క ఆశాదీపం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఈరోజు పల్నాడు ప్రాంత రైతుల కళ నెరవేరబోతూ ఉంది ఇప్పటికే ప్రభుత్వం వైపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈరోజు ఫస్ట్ సెకండ్ ఫేజ్లో 1668 కోట్ల రూపాయలు ఈరోజు క్యాబినెట్ ఆమోదంతో కూడా ఆయన కూడా డబ్బులు శాంక్షన్ చేయటం జరిగింది కానీ కింద లెవెల్లో చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు ఉండటం వల్ల మొన్న 3వ తారీఖు ఇరిగేషన్ మినిస్టర్ అనిల్ కుమార్
మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు నేను మీ అందరం కూడా ఫారెస్ట్ అధికారులతో ఒక మీటింగ్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన ప్రాంతంలో రైతాంగ సమస్యలు దృష్టిలో పెట్టుకొని పల్నాడు ప్రాంతం యొక్క రైతాంగ సమస్యలు దృష్టిలో పెట్టుకొని రైతులకు ఏదైనా సరే నీళ్ళు ఇవ్వాలి ఈ ప్రాంతంలో ఉండే ముఖ్యంగా రైతులను ఆదుకోవాలని ఏదైతే ఈ ప్రాజెక్టు లక్ష్యం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చి వాళ్ళకి అందించాలని కృతనిశ్చయంతో స్వయంగా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈరోజు ప్రత్యేకంగా ఇంత దూరం ఈ ప్రాజెక్టు కట్టే ప్రాంతానికి కలెక్టర్ గారు ప్రత్యేకంగా రావటం ఆయనతోటి జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు ఇటు గుంటూరు మార్కాపురం డిఎఫ్ఓలు వాళ్ళు కూడా ఫారెస్ట్ అధికారులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావటం ప్రాంతాన్ని చూసి త్వరితగతిన చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసి తొందరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కాబోతా ఉంది. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకొని వీలైనంత త్వరలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపులోనే ఈ వరకపొడి సోలర్ ద్వారా రైతాంగానికి నీళ్ళిచ్చే బాధ్యత ఖచ్చితంగా తీసుకోబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి నేను కడప జిల్లా కొండాపురం మండలంలోని తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో కూల్చిన ఆశ్రమాన్ని టీడీపీ జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ ఇక్కడ ప్రభుత్వ భూమి ఖాళీగా 195 ఎకరాలు ఉంది. ఆశ్రమం 1.5 ఎకరాలలో ఉంది. 200 ఎకరాల్లో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రమాదం లేకుండా దూరంగా కట్టవచ్చు. నిర్మాణాలు పగలగొట్టి సబ్స్టేషన్ కట్టాల్సిన అవసరం ఏముందని విద్యుత్ సబ్స్టేషన్ పేరుతో ఆశ్రమాన్ని కూల్చడం తప్పని జనావాసాల మధ్య విద్యుత్ సబ్స్టేషన్ ఉండడం ప్రమాదమని దూరంగా ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఆశ్రమం ఉండేది 1.5 ఎకరాలు ఉంది. కాబట్టి ఇన్ని కార్యక్రమాలు కావాలి కాబట్టి 10 ఎకరాల కోసం డబ్బు కడతామని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఇక్కడ సబ్స్టేషన్ కడతామంటే 200 ఎకరాల్లో నువ్వు సబ్స్టేషన్ ఏములు కడితే ఎవరు అని చెప్పినారు? ఇందుకు ఇండ్లు ఉన్నాయి, చుట్టూ ఇండ్లు పడుతున్నాయి. నువ్వు పక్కన ప్రమాదం లేకుండా దూరంగా సబ్స్టేషన్ కట్టకుండా ఇక్కడ వచ్చేసి ఇండ్ల మధ్యలో పట్టం బట్టి సబ్స్టేషన్ కడతాము. అంటే ఇప్పుడు దేశం అంతా పరీక్షలు బాగా వేస్తామంటే లేదు, ఇలా పరీక్షలు పెడతాం పిల్లలను చంపుతాం అట్లా. నువ్వు ఈ 200 ఎకరాలు ఏములైనా సబ్స్టేషన్ కట్టావు, ఇది పాల్గొట్టాల్సిన అవసరం ఉంది. సబ్స్టేషన్ ఎంత కావాలా మహా అంటే ఈ 30 సెంట్లు చాలా ఎక్కువ, చాలా చోట్ల 10 సెంట్లు 20 సెంట్లు కూడా సబ్స్టేషన్ ఉన్నాయి. అంటే ఏదో ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు సహకరిస్తుంది, వాళ్ళ మంచి పేరు వస్తుంది, వాళ్ళకి ఏమైనా 10 కోట్లు మీకు చేతనైతే మీరు సహకరించండి. ఇదే తెలుగుదేశం పార్టీని ఎవరు చెప్పినారు చెప్పలేదు కదా, ఇది ప్రస్తుతి. కడప జిల్లా మైదుకూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. మైదుకూరు పట్టణ శివారులోని ఇందిరమ్మ కాలనీలో ఆదిలక్ష్మి అనే మహిళా నివాసం ఉంటుంది. ఆదిలక్ష్మి భర్త చనిపోవడంతో ఆమె అదే కాలనీకి చెందిన మాబు అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలోనే ఆదిలక్ష్మి హత్యకు గురైంది. కూతురు హత్యకు గురి కావడంపై ఆదిలక్ష్మి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాబు అనే వ్యక్తి తన కూతుర్ని హత్య చేశాడని మృతురాలి తల్లి ఆరోపిస్తుండడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాబు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం కోతిగుట్ట గ్రామంలో మార్కండేయులు అనే రైతు పొలంలో విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగు మృతిపై విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పూర్తిస్థాయి నివేదిక వెల్లడిస్తామని అటవీ అధికారులు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అనవసరంగా బయటకు రావద్దని, సాయంత్రం 6 గంటల తర్వాత బయటికి వస్తే కఠిన చర్యలు తప్పవని రామగుండం సిపి సత్యనారాయణ పెద్దపల్లిలో అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణం ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నైట్ కర్ఫ్యూ అమలును పర్యవేక్షణ చేశారు. అధికారులకు కఠినంగా అమలు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అనవసరంగా బయట తిరుగుతున్న ఆకతాయిలకు ర్యాపిడ్ టెస్టులు చేపించారు. 24 మందికి ర్యాపిడ్ టెస్టులు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా సిపి
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లాక్డౌన్ సడలింపు సమయాన్ని పెంచుతూ ఆమోదం తెలపడంతో సాయంత్రం 6 గంటల వరకు మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరైనా అనవసరంగా రోడ్లపైన తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పాసులు లేకుండా బయటకు వచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. నకిలీ విత్తనాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ కంట్రోల్లోకి వచ్చిందండి. ఇప్పటికే ఈరోజు వరకు 20 కేసులు నమోదు చేసాం. ఈ సంవత్సరం ఒక అతను పీడియాకి పెట్టడం జరిగింది. సుమారు 10 మంది మీద పీడియాకి పెట్టడానికి రంగం సిద్ధమైంది. బహుశా రేపే ఒక ముగ్గురిని పీడియాకి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఆంధ్ర ఏరియా నుంచి కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ నుంచి ఇక్కడికి వచ్చి లీజు అనే పేరిట ముఖ్యంగా మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ నకిలీ పత్తి విత్తనాలు హెచ్డి విత్తనాలు వాళ్ళు విచ్చలవిడిగా వాడుతున్నారు. బట్ లాస్ట్ టైం కూడా కఠినంగా తీసుకున్నాం. ఈసారి సాక్షాత్ సీఎం గారే చెప్పడంతో చాలా భయానక వాతావరణంతో వాళ్ళు పారిపోయారు. చాలామంది కంట్రోల్ అయింది. కేవలం సర్టిఫైడ్ ధృవీకరించిన గవర్నమెంట్ విత్తనాలే అందరూ ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు. ఎవరు వైలేట్ చేస్తే ఎంతలా అయినా ఎక్కడ ఉపేక్షించలేదు. పక్క కేసులు కడుతున్నాం. మీరు చూస్తున్నారు, ఇది టాప్ ప్రయారిటీ. కోవిడ్ అండ్ ఈ యొక్క విత్తనాలు చాలా టాప్ ప్రయారిటీతో యాక్షన్ తీసుకుంటాం. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి లాక్డౌన్ పొడిగించడం జరిగింది. ఈరోజు అంటే జూన్ 10 నుంచి జూన్ 19 వరకు ఈ లాక్డౌన్ ఉంటుంది. అయితే సడలింపులు మాత్రం కొద్దిగా ఎక్కువగా సడలింపు కాలం ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం అయితే 6 to 10, తర్వాత సబ్సిక్వెంట్గా 1 గంట వరకు, అంటే 2 గంటలకు ఇళ్ళకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలాక్సేషన్ పీరియడ్ ఉంది. సడలింపు 6 గంటలకల్లా కంప్లీట్ వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇళ్ళకి వెళ్ళిపోవాలి. ఈ టైంలో కూడా కోవిడ్ రూల్స్ అందరూ పాటించాల్సిందే. కొన్ని ప్రొహిబిటెడ్ అంశాలు ఉన్నాయి, నిషేధిత అంశాలు. దాని ప్రకారం తుచ్చ తప్పకుండా పాటించాలి. పెళ్ళిళ్ళకి 40 మంది, అట్లాగే వాళ్ళు శ్మశానంకి వాళ్ళకి మిగతా కార్యక్రమాలు, మరణానికి సంబంధించిన కార్యక్రమాలు అయితే 20 మంది. వాళ్ళు కూడా కోవిడ్ రూల్స్, ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ని పెట్టుకోవడంతో పాటు అప్రాప్రియేట్గా పెట్టుకోవాలి. రోజుకి 500 తగ్గకుండా నార్మల్ టైంలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేసులు పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు నుంచి రామగుండం కమిషనరేట్లో 20 టీములు సాయంత్రం 6 గంటల నుంచి ఇంచుమించు రాత్రి అంతా కూడా కర్ఫ్యూని కఠినంగా అమలు చేయడానికి డిప్లాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు పెద్దపల్లిలో ఉన్నాం. ఎవరైతే ఆకతాయిలు ప్రజల గ్రూప్ ఊరిని అటు ఇటు ఏదో వంకతో చిన్ని చిన్ని కారణాలతో బ్రెడ్ కొనుక్కోవాలి, లేకపోతే ఇదే ఎక్కువగా పారాసెటమాల్ అది అని రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ఇక్కడ లోకల్ పిహెచ్సి డాక్టర్ గారు మొబైల్ కోవిడ్ కేంద్రం కింద ఉన్నారు. వాళ్ళు మొబైల్గా కనీసం 4 టీములు తిరుగుతున్నాయి ఇక్కడ. సో ఆ టీం డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు పరీక్ష చేస్తున్నారు. ఎవరైనా దీంట్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్ సెంటర్ పంపిస్తాం. నెగిటివ్ వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వెహికల్ సీజ్ చేసి వాళ్ళందరినీ పేరెంట్స్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వం ఎంతో వ్యయ ప్రయాసలకి ఆర్థిక అంశాలను పణంగా పెట్టి ఈ లాక్డౌన్ ఉన్నప్పుడు మనం తుచ్చ తప్పకుండా పాటించాలి. 99% పీపుల్ చాలా బాగా చేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. కేవలం ఫ్రంట్ వారియర్స్, మెడికల్, మీడియా, పోలీస్, శానిటేషన్ వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళు రావటం జరుగుతుంది. బట్ ఎవరైతే అన్నసరిగా వచ్చి ఇట్లా ఉన్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికీ 40,000 కేసులు పైగా పెట్టడం జరిగింది. వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 6,000 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే రాత్రిపూట కర్ఫ్యూని వైలేట్ చేస్తే మాత్రం ఎంతటి వారిని వదిలిపెట్టేది లేదు. ఈ ఐసోలేషన్ సెంటర్కి మొన్న బెల్లంపల్లిలో 71 మంది ఆకతాయిలు పట్టుకుంటే 6 పాజిటివ్ వచ్చింది.
అంటే వాళ్ళకి తెలియకుండానే అందరికి ఇన్ఫెక్షన్ అంటించేస్తున్నారు. ఒక సంత మార్కెట్లో సరిగ్గా లేదని చూస్తే ఆరుగురికి వచ్చింది. సో ఇప్పుడు కూడా ఒక 15 మంది 20 మంది పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎవరైనా పాజిటివ్ వస్తే అందరికి అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి కోవిడ్ రూల్స్లో ఉల్లంఘించిన వారిపై కానీ ఈ లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 19 వరకు ఈ నైట్ కర్ఫ్యూ పూర్తిగా కర్ఫ్యూ వాతావరణాన్ని ఒక ఎక్సెప్ట్ హెల్త్ ఎగ్జెంప్టెడ్ క్యాటగిరీస్ రూరల్ ఏరియాస్లో వ్యవసాయ సంబంధించిన పనులకు తప్ప మిగతా వాళ్ళందరి పట్ల మాత్రం చాలా కఠినంగా ఉంటాం. ఇప్పుడు మొత్తం అన్ని టీములు మొత్తం బెల్లంపల్లి తాండూరు లక్సిట్పేట మంచిర్యాల్ సిసిసి నర్సపూర్ చెన్నూరు సుల్తానాబాద్ అన్ని ఏరియాలో కూడా టీములు తిరుగుతున్నాయి. ఇప్పుడు రైట్ నౌ మనం పెద్దపల్లి మెయిన్ సెంటర్లో ఉండడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.